1200 రోజులు ఈ రైతుల యొక్క ఉద్యమానికి మద్దతుగా మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారు వారికి మద్దతు తెలిపి తిరిగి వస్తున్న సందర్భంలో ఒక ప్లాన్ ప్రకారం దాడి చేయడం కారు అద్దాల్ని బద్దలగొట్టడం అలానే కారు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఇది భౌతిక దాడి కూడా దిగడం సత్యకుమార్ గారి దగ్గర ఉన్న యాదవ్ మీద కొట్టి వారిని ఈడ్చుకు వెళ్ళడం అలానే సురేష్ అనేటువంటి మా ఎస్సీ లీడర్ మన ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిగా బద్వేలులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం గతంలో ఆయన యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఏబీవిపి నాయకుడిగా ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసినటువంటి వ్యక్తి అతను వాళ్ళు వివక్షతారహితంగా దాడి చేసే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్యగా చాతగాని తనంగా వైసీపీ మనుషుల చేత దాడి చేయించడం పోలీసుల యొక్క సమక్షంలో రోప్వే పార్టీ ఉండి ఇలాంటి అమానుష చర్యలు చేయడం అనేది బీజేపీ తీవ్రంగా ఖండించడం దాని దృష్ట్యా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలిపివ్వడం ఇలాంటి చర్యలు పునరావృతం అయినట్లయితే ఇలాంటి చర్యలు ఇక మీదట జరగకూడదని భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను ఇవి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ కార్యక్రమం జరిగింది దాడి జరిగిన స్థలంలో ఉన్న ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం అనేది జరిగిన సందర్భంలో దాడి జరిగిన సందర్భంలో తగిన శిక్షలు వారి మీద పెట్టాలి ఇది ఈ విధంగా మీరు చేయకపోయినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నాం